మాట్లాడే ముందు ఒక నిజం చెప్పేస్తా. ఇబ్బంది ఏమైనా అయ్యిందని అడిగారు కదా, కొంచెం ఇబ్బంది అయ్యింది. ప్రకాష్ రాజ్ మీద ఏవి చేశారు కదా, అది ప్రకాష్ రాజే ఉండాలి. మా ఎలక్షన్స్ ఎందుకు తెచ్చారు? మీ అభిమానం ప్రేమ అలాగే ఉండాలి. భగత్ సింగ్ నగర్ అనే సినిమా వేదికని మీరు కొత్త వాళ్ళు చేస్తున్న ఈ సంతోషాన్ని నేను దానికి వాడుకోకూడదు, నా పర్మిషన్ లేకుండా చేశారు. సో మీడియా వాళ్ళు దాన్ని ఎడిట్ చేయొచ్చు కదా, అదొక చిన్న ఇబ్బంది నాకు, నాకు కొంచెం కష్టం అవన్నీ. ఓకేనా, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ఈ ఈవినింగ్. నాకు ఫస్ట్ గురుగుల గురించి ఆ వీడియో చూడంగానే నాకెందుకో ఆనందమైంది, ఆయనకి ఇన్స్పిరేషను. కానీ ఈరోజు నేను మీ ముందన్నా అంటే వాళ్ళందరి డైరెక్షన్లో యాక్ట్ చేసే భాగ్యం నాకు దొరికింది. నా ఈ 30 ఏళ్ల జీవితంలో నన్ను చెక్కి తిద్దిన వాళ్ళు, నాలో ఏముందో ప్రతిభ అని చూపించిన వాళ్ళే వాళ్ళు. సో ఐ ఫెల్ట్ వెరీ నాస్టాల్జిక్ అబౌట్ ఇట్. అండ్ అది చూస్తూ ప్రతి ఒక్కరిని చూస్తూ ఈయన ఒకరి ఇద్దరు ముగ్గురితో పనిచేయలేదు అంటే, రాకేష్ ఓం ప్రకాష్ నుంచి అందరితోనూ పనిచేశానే అని లెక్క వేస్తూ వెళ్ళాను. థ్యాంక్ యూ ఫర్ దట్, మేకింగ్ మీ ది మైండ్ ఆఫ్ ఆల్ మై గురూస్ హూ హ్యాపెన్స్ టు బి యువర్ గురు. వండర్ఫుల్. క్రాంతి భగత్ సింగ్ నగర్ అనే ఒక సినిమా అని నాకు బ్యానర్జీ చెప్పగానే నాకు టైటిల్ నచ్చింది. ఎందుకంటే ఈ దేశమే భగత్ సింగ్ దేశం అవుతే ఎంత బాగుంటుందో అని అనుకునేవాడిని నేను. బికాజ్ హీఈస్ ఎంత మంచి మాట చూడండి, నేను మనిషి కాబట్టి మనుషులు ఎక్కడున్నా మనుషులకి ఏమైనా నేను స్పందిస్తానంటాడు. ఆయన ఉండుంటే ఇంకెక్కడ ఉండేదో ఈ దేశం. ఎందుకంటే చెగువార లాంటి మనిషి అయ్యేవాడు ఆయన. చెగువార అనే మనిషి క్యూబాలో ఒక పోరాటం చేస్తూ ఆ పోరాటం గెలిచిన తర్వాత, అరే ఖాళీగా ఉన్నానే, ప్రపంచంలో ఇంకెక్కడైనా పోరాటం జరుగుతుంది, నా అవసరం ఉంటే అక్కడికి వెళ్తానన్న మనిషి ఆయన. అది ఏదో ఒక ఇండియా, భారతం, పాకిస్తాను, ఇంకో దేశం కాదు. మనిషి అన్న పుట్ట తర్వాత మనిషికి, సాటి మనిషికి ఏదైనా అయితే స్పందించే ఒక వ్యక్తిత్వం.